ఫ్యాక్టరీ కట్టించి ఇస్తాం 40 కోట్లు అవుతది 6000 మందికి ఎంప్లాయ్‌మెంట్ బెస్ట్ కార్పొరేషన్ వాళ్ళు హెలికాప్టర్లో వచ్చి పరిశీలన చేశారు జగనన్న కాలనీలోనే మేము నిర్మిస్తాం ఫ్యాక్టరీ మాకు నిర్మించి ఇవ్వండి మేము రన్ చేస్తాము గార్మెంట్ ఫ్యాక్టరీ అనేసి చెప్పడంతో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళు కలెక్టర్ని కోరారు 2 నెలలు 3 నెలలు నేను స్వయంగా దాని ఎండి వచ్చి కలెక్టర్ గారిని కోరారు ఇంతవరకు ల్యాండ్ అలాట్మెంట్ జరగలే ఆ ప్రాసెస్ లో ఉంది వెతుకుతా ఉన్నారు భూమి అంటే ప్రజలకు ఉపాధి కల్పించడానికి భూములు ఎత్తుక్కోవాలి వేల మంది గ్రామాలకు పోతే అడుగుతా ఉన్నారు మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు 30 లక్షల మందికి ఇచ్చిన జగనన్న మాకెందుకు ఇవ్వలేదు అనంతపురం అర్బన్ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం అనంతపురం రూరల్ ఎందుకు ఇవ్వలేదని ఆలమూరు గ్రామంలో అనంతపురం టౌన్ వాళ్ళకి ఇచ్చినారు ఆలమూరు గ్రామానికి ఎందుకు ఇవ్వలేదని మా పాపంపేట కకల్పల్లి కాలనీ పక్కన ఉన్నటువంటి కొడిములో అనంతపూర్ సిటీ వాళ్ళకి ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నారు ఎక్కడిపోయినాయి భూములు పరిదాల్సిన తమ్ముకునిందని చెప్పాలనా దోచుకున్నారు కబ్జాకు గురి అయినాయి వీటిని విడిపించే క్రమంలో రెవెన్యూ వాళ్ళు సహకరించలేదని చెప్పాలా కాబట్టి దిగాల్సి వస్తూ ఉంది తప్పనిసరిగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఆక్రమణకు గురైనటువంటి భూమిని ఎవరైనా కానీ జెన్యూన్గా ఎక్స్ మిలిటరీ వాళ్ళకి జెన్యూన్గా ప్రభుత్వం సైనిక ఉద్యోగ బోర్డు వాళ్ళు లేఖ రాసి వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారు కూడా దాన్ని ఆమోదించి భూములు ఇవ్వమని చెప్పుకుంటే అలాంటి వాళ్ళకి ఇచ్చింటే మాకు అభ్యంతరం లేదు ఏమీ లేకుండా దాన్ని ఎక్కడో బినామీల పేర్లతో ఆన్లైన్లో డబ్బులు ఇచ్చి పెట్టించుకొని దోపిడీ చేస్తామంటే చూస్తూ ఊరుకో ఉండలేము కాబట్టి ఇది మొన్న జరిగిన విషయంలో మేము క్లారిటీ ఇస్తున్నాము ఇది ఇటువంటి వార్తలు రాసే ముందు మీరు రాసిన వార్తలనే ఒకసారి చూసుకోవాలని చెప్పేసి ఈనాడు వాళ్ళని కోరుతా ఉన్నా జ్యోతి వాళ్ళని కోరుతా ఉన్నా ఇటువంటి పనులు ఏదైతే రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి సిఐ గారికి చెప్తే పోలీసు వాళ్ళు పోయినారు ఆ భూమి చూపించడానికి స్థానికంగా మా పార్టీ వాళ్ళు పోయినారు దీంతో మాత్రానికి ఎమ్మెల్యే కబ్జాని నేను కబ్జాలు చేసి ఉంటే ప్రెస్ మీట్ లీడ్ ఎందుకు పెడతామా కబ్జాలు చేసి దోపిడీలు చేసింటే అరణ్య బంగ్లాలు ఎందుకు పెడతాం ఆ బంగ్లాలు మేము కట్టి పెట్టమా ప్రెస్ మీట్లో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అన్న ఇది మళ్ళీ ఇంకో కబ్జా స్టార్ట్ అవుతుంది మీరు అసెంబ్లీలో ఎప్పుడైతే ఈ మిలిటరీ పట్టాల పైన విజిలెన్స్ ఎంక్వైరీ కోరినారో మరుసటి రోజు పొద్దున్నే ట్రాక్టర్లు తీసుకొచ్చినారు కొండ గుండ్లన్నీ పీకుతా ఉన్నారు జేసీబీలు పెట్టినారు మిషన్లు పెట్టినారు చెప్తానే ఉన్నాం వీఆర్ఓ పోయినా సార్ మేము పోయినప్పుడు ఎవరు లేస్తారంటున్నాను మొత్తం తీసేసినారు అంత లోపాయికారి ఈ స్థాయి నుంచి ఈ స్థాయి అనేది లేదు మొత్తం టోటల్ ఇన్ అండ్ అవుట్ డబ్బు ఉంటే కానీ పని చేయరు ఎవరు డబ్బులు ఇస్తే మనకి పని చేస్తారు గవర్నమెంట్ భూమి కాపాడాల్సిన అవసరం మాకేముంది ఎవడైనా దోచుకునేవాడు దొరికితే మేలు దోచుకునేవాడు ఉంటే మేలు వాడు మా కొంత ఇస్తాడు కదా అనేసి ఇది ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ కోరిన సో ఇది హిస్టరీ ఆన్లైన్లో 1B హిస్టరీ ఈ సర్వే నెంబర్ 123-2 2017 నుంచి మాత్రమే ఆన్లైన్లో ఎంట్రీ ఉంది 12లోనే ఈ భూమి ఒకరికి అసైన్ చేయబడి ఉంటే ఈ భూమి నిజంగా ఒకరికి అసైన్ చేయబడి ఉంటే 12లో రెవెన్యూ రికార్డ్స్ ఆన్లైన్ చేసినప్పుడు ఎందుకు లేదు ఇది 17లో మాత్రమే ఎందుకు వచ్చింది 14 రిజిస్టర్ చేసుకున్నారు 17లో దోపిడీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకింత మాకింత పంచుకునేటువంటి దోచుకో పంచుకో తినుకునేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆన్లైన్లో ఎంట్రీ చేసుకున్నారు అమ్మేసుకున్నారు ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ వస్తుందంటే హడావిడిగా ట్రాక్టర్లు తీసుకొని పోయినారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినారు మా భూములు ఇదిగో మా రికార్డులని వాళ్ళు ఇచ్చినవే ఇంకా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చినవే ఇది రెవెన్యూ వాళ్ళు ఇచ్చింది ఇది లేదు 2017 నుంచి ఎంట్రీ చేసినారు ఇది ఈనాడు పేపర్ వాళ్ళు ఇచ్చింది మేమే రాసినాం పేపర్ ఇట్లా ఇంకా చేస్తాం మీరు సోషల్ మీడియాలో మా మీద బురద జల్లినా మేము పట్టించుకోం ఈనాడు జ్యోతి పత్రికల్లో పతాక శీర్షికల్లో రాసినా మేము పట్టించుకోం మేము పేదల పక్షాన పోరాడతాం అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రతి ఒక్క ఎకరాను కూడా విడిపిస్తాం ప్రభుత్వ అవసరాలకు. ఇక్కడ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ 15 ఎకరాలు కావాలి మాకు, మేము ఫ్యాక్టరీ పెడతామని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వంలోని ఒక విభాగం ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వారు